పంచాయతీ ఎన్నికలలో ఓటర్లను డబ్బు మద్యం ఇతర ఏమైనా బహుమతులతో ప్రలోభాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ అన్నారు. ఫిబ్రవరి 9న జరిగే మొదటి విడత ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లను డిపార్ట్మెంట్ పరంగా పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2021 దీని ప్రకారంగా మన గండేపల్లి మండలంలో ఫస్ట్ ఫేజ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నాం. దీనికి సంబంధించి మండల అభివృద్ధి అధికారి గారు మేము తహసీల్దార్ అంతా కూడా టీమ్ చేసి దీని మీద ఎక్సర్సైజ్ చేసి అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మన మండలంలో మొత్తం 18 పంచాయతీలకు కానీ 3 గ్రామ పంచాయతీలు ఇన్నామస్గా ఎన్నికలు లేకుండా ఇన్నామస్గా నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. మిగతా 15 గ్రామాల్లోనే ఎన్నికలు జరగడానికి సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 15 పంచాయతీలని మనం మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్స్కి సిబ్బందిని ప్రత్యేకంగా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం పంపించిన సిబ్బంది అందరూ కూడా రిపోర్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా పోలింగ్ స్టేషన్స్కి డిప్లాయ్ చేయడం జరిగింది. ఈసారి ప్రతిసారి కన్నా కానీ ఈసారి కొద్దిగా ఎక్కువ మంది సిబ్బందిని పోలింగ్ స్టేషన్స్ దగ్గర నియమించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి వాతావరణం ఎన్నికల వేడిని బట్టి దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్కువ మంది సిబ్బందిని డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా మనకి పారామిలిటరీ ఫోర్సెస్తో ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించడం జరిగింది ప్రతి గ్రామంలోనే. ఈసారి ప్రజలందరూ కూడా నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ఎటువంటి ప్రలోభాలు గురి కాకుండా అన్ని నిరోధక చర్యలు తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంది. ప్రతి గ్రామంలోని ప్రతి వార్డు మెంబర్తో సహా అందరి మీద కూడా నిఘా ఉంచడం జరిగింది. ఎవరైనా సరే ఈ ఎన్నికల్లో ఓటర్లనే డబ్బు సారా ఏదైనా మద్యం ఇతరత్ర బహుమతులు ఇవ్వడం కానీ అట్లాంటివి ఇచ్చి ప్రలోభ పెట్టినా లేకపోతే ఓటు మాకే వేయాలని లేకపోతే మాకు వేరే వేయకూడదని కానీ ఏదైనా సరే ఒత్తిడి తీసుకొచ్చిన బలవంతం పెట్టినా కానీ అటువంటి వారి సమాచారం కూడా సేకరించడం జరుగుతుంది. అట్లాంటి జరగడానికి అవకాశం ఉన్న గ్రామాల మీద వార్డుల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి వాళ్ళందరి గురించిన సమాచారం సేకరించడం జరుగుతుంది. అంతా కూడా వీడియోగ్రఫీ చేయడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళందరి మీద కూడా తీవ్రమైనటువంటి కఠిన చర్యలు చట్ట ప్రకారంగా తీసుకోబడతాయి. వాళ్ళందరి మీద కూడా రౌడీ షీట్లు కింద బుక్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ ఎలక్షన్ అఫెండర్స్ కింద గుర్తించి ఇంకా వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారమైనటువంటి చర్యలు తీసుకుంటాము. ఈ గ్రామాలన్నింటినీ కూడా మనం 10 రూట్ల కింద విడగొట్టడం జరిగిందండి. ప్రతి రూట్కి ఒక రూట్ మొబైల్ ఆర్మీ ఎస్కార్ట్తో నియమించడం జరిగింది. తర్వాత అదేవిధంగా మనకి ఇక్కడ ఎన్నికలని సజావుగా సాగడానికి ఒక డిఎస్పీ స్థాయి అధికారి, అదేవిధంగా ఒక సిఐ స్థాయి అధికారి, ఇంకా 3 ఎస్ఐలు, ఇంకా సిబ్బంది ఆర్మీతో ఆయుధాలతో ఉన్నటువంటి సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఎవరైనా సరే ఈ ఎన్నికల దృష్ట్యా ఘర్షణలకు పాల్పడినా లేకపోతే రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా సక్రమంగా సాగిపోయేలాగా సహకరించగలరని కోరుతున్నాము. అదేవిధంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ కూడా మా మనవి, ఈ ఎన్నికలన్నీ కూడా నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా జరగడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని మీరు కూడా మీ అనుచరులకి చెప్పి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యలు తలెత్తకుండా ఒకవేళ వచ్చే పరిస్థితి ఉంటే వాటిని ముందుగానే మీరు కూడా గుర్తించి వాళ్ళందరినీ మీరు కంట్రోల్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. లేకపోతే మాత్రం చట్టపరంగా తీవ్రంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో కూడానే బైండ్ అవుట్ చేయడం జరిగింది. అందరినీ కూడా ముందుగానే గుర్తించి వాళ్ళందరినీ కూడా ఈ మండలం మొత్తం మీద 100 మంది పైగా ఎన్నికల సందర్భంగా బైండ్ అవుట్ చేయడం జరిగింది. అట్లాంటి వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఏదైనా గొడవల్లో కానీ ఉంటే వాళ్ళందరి మీద కూడా ఎటువంటి డౌట్ లేకుండా 2 నిమిషమే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ఖచ్చితంగా అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుని ఎవరి పని వాళ్ళు చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికలు సజావుగా సాగిపోవడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.